తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు అధికారంతో అందలమెక్కగా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జర్నలిస్టుల జీవితాలు దుర్భరంగా మారాయి. తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపై ఎత్తుకొని తెలంగాణ భావవ్యాప్తికి వార్తలు రాసి ప్రజలను చైతన్యపరిచిన జర్నలిస్టులకు కనీసం ఇంటి స్థలాలైనా ఇప్పించాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. బంగారు తెలంగాణ దిశగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని చెప్పే అధికార పార్టీ నాయకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం పట్ల జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు ఉద్యమ వార్తలను పతాక శీర్షికన ప్రచురించి ఉద్యమ వ్యాప్తికి తమ వంతు తోడ్పాటును అందించారు. ప్రధాన పత్రికలు, మీడియా, యజమానులు అధిక శాతం ఆంధ్రులు అయినప్పటికీ యాజమాన్యాలను ఎదిరించిన జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపై ఎత్తుకున్నారు. ఉద్యమ వార్తలు ప్రచురించి ప్రజలు ఉద్యమంలో మమేకం కావడంతో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ వార్తలు రాయడమే కాకుండా నేటి మీడియా అకాడమిక్ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జెండా కింద ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జర్నలిస్టుల గళాన్ని తెలంగాణ ఉద్యమ వేడిని ఢిల్లీ పెద్దలకు వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులయ్యారు. చోటా మోట నాయకులకు సైతం సర్పంచ్, ఎంపీటీసీ, సింగిల్ విండో, ఏఎంసీ చైర్మన్లుగా, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పదవులు లభించాయి. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు అధికారంతో అందలమెక్కగా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జర్నలిస్టుల జీవితాలు ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ ఇండ్లతో సహా అనేక సంక్షేమ పథకాలలో జర్నలిస్టులకు పెద్దపీట వేస్తామన్న సర్కార్ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. డబల్ బెడ్రూమ్ ఇండ్ల హామీ అటకెక్కింది. డబల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, కనీసం ఇంటి స్థలాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తుండగా పెద్దపల్లి జర్నలిస్టులు మాత్రం ఇంటి స్థలాలకు సైతం నోచుకోవడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక జర్నలిస్టులు వాపోతున్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాల కోసం స్థానిక అధికార పార్టీ నాయకులకు అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని స్థానిక జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి 60 మంది హుజురాబాద్ జర్నలిస్టులకు శనివారం ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. హుజురాబాద్ జర్నలిస్టులు పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ వీప్ భానుప్రసాద్ రావు స్పందించి పెద్దపల్లి జిల్లాలోని జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ఇంటి స్థలాలైనా ఇప్పించాలని స్థానిక జర్నలిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు.